Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనం ఎందుకు నమ్మడం లేదు? పవన్కు బిగ్ డౌట్. ఈ విషయమే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. పవన్ను జనాలు నమ్మడం లేదని ఎవరో చెప్పడం కాదు, స్వయంగా పవనే చెప్పుకున్నారు. నీతి నిజాయితీతో రాజకీయాలు చేస్తున్న తనను జనాలు ఎందుకు నమ్మడం లేదు అని బహిరంగ సభలో జనాలను పవనే 100 సార్లు అడిగారు. దాంతోనే జనాలు పవన్ను నమ్మడం లేదనే విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది. ఇక్కడే అత్త తిట్టినందుకు కాదు, తోడి కోడలు నవ్వినందుకు అన్న సామెత గుర్తుకొస్తోంది. దీనికి అర్థం ఏంటంటే, పవన్ బాధంతా జనాలు తనను నమ్మనందుకు కాదు, జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నందుకు. నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న తనను ఎందుకు నమ్మడం లేదు? అబద్ధాలు చెప్పిన జగన్ను ఎందుకు నమ్ముతున్నారని జనాలను పవన్ డైరెక్ట్గానే అడిగారు. జనసేన పదవ ఆవిర్భావ సభ బందర్లో జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ 2019 ఎన్నికలలో మద్యపాన నిషేధం సాధ్యం కాదని తాను చెబితే నమ్మకుండా మద్య నిషేధం చేస్తానని తప్పుడు హామీ ఇచ్చిన జగన్ను నమ్మారట. అలాగే ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడిన తనను జనాలు నమ్మలేదని బాధపడిపోయారు. ఇదే సమయంలో తనకు అధికారం అప్పగిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్ను నమ్మారట. కాపులకు అండగా ఉంటానని చెప్పిన తనను నమ్మకుండా కాపులు తనకు అవసరం లేదని చెప్పిన జగన్కే కాపులంతా ఎందుకు ఓట్లేశారని నిలదీశారు. పోయిన ఎన్నికలలో కాపులకు రిజర్వేషన్ కావాలని అడిగినప్పుడు కాపుల ఓట్లు తనకు అవసరమే లేదని నిర్మోహమాటంగా చెప్పినా మళ్ళీ జగన్కే ఎందుకు ఓట్లేశారని అడిగారు. జగన్ అత్యంత అవినీతిపరుడు, దోపిడీదారుడు, తప్పుడు హామీలు ఇచ్చేవాడని చెప్పిన పవన్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సమర్థుడని సర్టిఫికెట్ ఇచ్చేశారు. చంద్రబాబు సమర్థత విషయంలో కానీ 2019 ఎన్నికలలో జగన్ను జనాలు ఎందుకు నమ్మారు, తనను ఎందుకు నమ్మలేదనే విషయాన్ని పవన్ నిజాయితీతో విశ్లేషించుకుంటే సమాధానం దొరుకుతుంది. దీనికి ప్రత్యేకించి లై డిటెక్టర్, పాలిగ్రాఫ్ టెస్ట్, నిజ నిర్ధారణ కమిటీ అవసరం లేదు. కాస్త నిజాయితీ ఉంటే చాలు, సమాధానం పవన్కే తెలిసిపోతుంది.